లేకుండా బదిలీలు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ పదోన్నతులు లేకుండా బదిలీలు పదోన్నతులు లేకుండా విద్యాశాఖ బదిలీ వాళ్ళు గొగ్గిలు పెట్టుకున్న పరిస్థితి ఇలా టీచర్లు అయితే ఘోరమైన పరిస్థితులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ ప్రభుత్వం పోతే మాత్రమే మా బతుకులు బాగుపడతాయి ఏ ప్రభుత్వం చేయాలని విధంగా నిరంకుశ పాలన చేస్తుంది ఇలా అణచివేస్తున్నారు ఇలా కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి మా జీవితం లాంచేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగస్తులు చెప్పుకున్నటువంటి పరిస్థితి అందుకోసమే ఇక చూడు పదోన్నతులు లేకుండా బదిలీలు షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ షెడ్యూల్ ఏం చేసింది విద్యాశాఖ విడుదల చేసింది షెడ్యూల్ విడుదల చేసి ఏం చేసింది తెలంగాణ రెండు మల్టీ జోన్లు పదోన్నతులు పక్కన పెట్టి కేవలము తెలంగాణ రెండు మల్టీ జోన్లు పదోన్నతులు పక్కన పెట్టి కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది ఈ మేరకు మంగళవారం బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను సైతం రిలీజ్ చేసింది రంగారెడ్డి జిల్లా సంబంధించి జిల్లాలో సీనియర్టీపై పదోన్నతులు టెట్ వద్ద కేసులు పదోన్నతులపై స్టేలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది మల్టీ జోన్ ఒకటి రెండు పరిధిలో ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ మల్టీ జోన్ రెండు పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలోని స్కూల్ హస్టేండ్లో సెకండ్ సెకండ్ గ్రేడ్ టీచర్లు బదిలీల షెడ్యూల్ విడుదల చేసింది మంగళ బుధవారంలో అప్పీల్ ర్యాంకులు దిద్దుబాటు ఖాళీల అప్డేట్ అప్డేట్ను అధికారులు అవకాశం కల్పించగా ఈ నెల ఐదో తేదీ సీనియార్టీ జాబితా ప్రకటించారు ఈ నెల ఆరు ఏడు తేదీలో బదులకు సంబంధించిన వెబ్ ఆప్షన్కి అవకాశం ఇచ్చారు ఎనిమిదిన వెబ్ ఆప్షన్ సైతం ఏడీ చేసుకునే వీలు కల్పించింది వెబ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు స్పాంజ్ పాయింట్లు ఎలాంటి మార్కు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నట్టు పరిస్థితి కృష్ణ ఏ విధంగా ఉందో పదోన్నతులు లేకుండానే బదిలీలు చేస్తున్నారు వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో స్పష్టంగా చెప్తున్నాం ఇవాళ ఇంత స్పష్టంగా టీచర్లు ఎవరు అడిగిలు టీచర్లు దేనికోసం అడిగారు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ రావాలన్నటువంటి వార్త ఇవాళ జైవిం రాసింది కానీ వీళ్ళు ఏం చేసిన అంటే టీచర్లను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం టీచర్ల దగ్గర ఐదు నుంచి పది లక్షలు టీచర్ల దగ్గర ఐదు నుంచి పది లక్షలు తీసుకొని ఇవాళ ఇష్టానుసారంగా చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఈ టీచర్ల నుంచి మారడం కోసం ఐదు లక్షలు తీసుకున్నటువంటి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేల దగ్గర వందల మంది ఫైల్స్ ఉన్నాయి సీఎం దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి టీచర్ల విషయంలో ఇక ఈ విధంగా మోసం చేస్తూనే ఉంటారు ప్రభుత్వం ఏ విధంగా అంటే ఆ విధంగా మోసం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి